ప్రకాష్ గారు మరో కీలకమైన అంశం నిన్న రాసిన లేఖలో మరొక అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది ఏపీ అన్నిటికంటే ముఖ్యంగా బ్యారేజీలు సంబంధించి బ్యారేజీలు అన్నింటినీ కూడా కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భంగా కనిపించింది ఇది ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దీని వెనుక ప్రధానంగా ఎలాంటి ఉద్దేశం దాగి ఉందని భావించాలి నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏ విషయంలోనైనా రాష్ట్రాలకు ఏ హక్కులు ఉండొద్దు అనే పద్ధతిలో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నారు గతంలో అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన విషయాలల్లో కూడా అదే చేశారు ఇప్పుడేమో నీళ్ళ విషయంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది రెండు సంవత్సరాల కింద జులై ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది రోజు పార్లమెంట్లో డిస్పూట్ రెజల్యూషన్ బిల్ ఆల్టర్నేట్ డిస్పూట్ రెజల్యూషన్ బిల్ అని పెట్టాడు అంటే ట్రిబ్యునల్స్ వల్ల ఆలస్యం అయితే ఉన్నది కాబట్టి సత్వర పరిష్కారం కోసం ఇది ఈ చట్టం అవసరమైతే అని చెప్పారు అప్పుడు అమిత్ షా గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడగానే మన ముఖ్యమంత్రి గారు కూడా సరే తప్పనిసరి ఇది ఎందుకంటే ట్రిబ్యునల్స్ ప్రజేష్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ చూసినా కూడా ఇన్ని సంవత్సరాలు ఆలస్యం అవుతుంది కదా సత్వరమే పరిష్కరిస్తే మంచిదే అని చెప్పి సమర్థించాం మనం తర్వాత ఏం చేశారు వరుసగా ఇంకా రెండు బిల్లులను అదే ఒరవడ్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ బిల్లులు ఏంటంటే డ్యామ్ సేఫ్టీ బిల్లు ఒకటి రివర్ మేనేజ్మెంట్ బిల్లు ఒకటి ఈ రెండింటి ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రాల హక్కులను కాలరాయడం డ్యామ్ సేఫ్టీ పేరుతోని కేంద్రం వీటిని స్వాధీనం చేసుకోవడము వాస్తవంగా ఒక్క పోలవరం ప్రాజెక్టు తప్ప ఈ రెండు రాష్ట్రాలల్లో ఏ ప్రాజెక్టు కూడా కేంద్రం మనకు నిధులు ఇచ్చిన సందర్భంలో తెలంగాణలో అయితే ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఏ రకమైన రైట్ ఉంటుందండి అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు పార్లమెంట్లో ఏమైందంటే రాజ్యసభలో తీవ్ర ప్రతిఘటన వచ్చింది అన్ని రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించినాయి దాంతో తోకముడిచిన మోడీ ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్రాల మధ్య తగాదా పెట్టించి ఈ డ్యామ్స్ను వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి కావేరీ సమస్యను పరిష్కారం చేస్తలేదు ఆంధ్ర తెలంగాణల మధ్యలో ఉన్న నీళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేస్తలేదు గో గో గోతికాడ్ నక్కలాగా పొంచి ఉండి జగన్తోనే ఆ ప్రతిపాదన పెట్టి వచ్చింది ఎందుకంటే జగన్కి అవసరం ఉంది బీజేపీ సపోర్టు ఆయన మీద కేసుల విషయం కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుట్ర ఏంటంటే బీజేపీది వైఎస్ఆర్ సిపిది ఏదో ఒక గొడవ చేసి డ్యామ్స్ అన్ని ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు రేపు పార్లమెంట్ సెషన్లో ఆ బిల్లు పెడతారు మీరు చూడండి ఆ బిల్లు పెట్టినప్పుడు జగన్ అందరికంటే ముందు సపోర్ట్ చేస్తాడు మా ప్రాజెక్టులన్నీ మీరు తీసేసుకోండి అని ఎందుకంటే ఆయనకు రాష్ట్రం మీదనో ప్రజల మీదనో ప్రేమ ఏడిస్తే కదా ఆయనకు ఎంతసేపు తన స్వప్రయోజనాలు ఎట్లా బయటపడాలి ఈ డిపాజిట్లన్నీ ఎట్లా బయటికి రాబట్టుకోవాలి ఇవన్నీ కూడా ఈ తన నగ్న స్వరూపాన్ని రెండు సంవత్సరాల తర్వాత ఇవాళ మనకు చూపెడతా ఉన్నాడు ఈ రకమైన దుర్గా దుర్మార్గ చర్యలతోని పరిపాలన సాగదు ఇంకొక విషయం కూడా విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు ఏదన్నా నేను లోపం చేస్తే కరెక్ట్ చేయాలా మన ప్రభుత్వము తొమ్మిదవ తేదీన కేఆర్ఎంపీకి లేఖ రాసింది ఏమని రాసింది రే పవర్ జనరేషన్ వల్ల ఏదైతే నీటి వినియోగం జరుగుతున్నదో ఆ నీరు సముద్రంలోకి పోయినా ఎక్కడికి పోయినా మా నలభై ఐదు టీఎంసీల తెలంగాణ వాటర్ నుంచే మేము డిడక్ట్ చేసుకునే విధంగా మీకు అధికారం ఇస్తున్నామని చెప్పారు అంటే ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి నీళ్ళ పంపకాలు చేస్తూ ఉంటుంది ఎవరెంత వాడుకోవాలని మా నలభై ఐదు టీఎంసీలు ఏదైతే క్యారీ ఓవర్ శ్రీశైలం నుంచి కానీ నాగార్జున సాగర్ నుంచి కానీ విద్యుత్ వినియోగం ద్వారా ఉత్పత్తి ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు ఖర్చయ్యే నీళ్లు మా వాటా కింద చూసుకుంటామని చెప్పి చాలా న్యాయబద్ధంగా మనం లేఖ రాసాం దానికి పదిహేడవ తేదీన సమాధానం ఏమొచ్చిందంటే మీకు ఎమర్జెన్సీ అంటే ఎక్సిజెన్స్ అనే పదం వాడారు గ్రిడ్ ఎక్సిజెన్సీ ఉన్నప్పుడు మీరు పవర్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు కేఆర్ఎంబి లేఖలో మనకు రిప్లై ఇచ్చింది కాబట్టి మనం ఇల్లీగల్గా పవర్ జనరేట్ చేయడం లేదు ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఎన్నడూ ధర్మ పాలన చేస్తుంది కానీ ధర్మానికి విరుద్ధంగా రూల్స్కి విరుద్ధంగా చేయదు అట్లా చేయదలుచుకుంటే నలభై ఐదు టీఎంసీలు మన వాటాలో నుంచి డిడక్ట్ చేసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎందుకు రాస్తారండి అవసరం లేదు కదా అది అదేవిధంగా ఇవాళ పులిచింతల నుంచి సముద్రంలో పోయేది ఎంతండి అండి అరిచి గోల పెడుతున్నారు నిన్న పోయింది ఆరు వందల క్యూసెక్కులు ఆరు వందల క్యూసెక్కులు వాళ్ళ కాలువలకే సరిపోదు అది ఓకే రెండవది ఇవాళ పోయింది అంత ఆఫ్ టీఎంసీ వాస్తవంగా ఇలా వాళ్ళు ఒక పక్కన జూలై నెల వచ్చినా కూడా డెల్టా కాలువల పనులు పూర్తి చేసుకోకుండా ఈ నీళ్లు సముద్రంలో పోతున్నాయంటే వాళ్ళ తెలివి తక్కువ అది ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతున్నదో పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాలువలకు నీళ్లు వదులుకోవాలి వాళ్ళు సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి పుల్చింతల ద్వారా అంటే అది వాళ్ళ దౌర్భాగ్యం తప్ప మనము మన నీళ్ళను మనం ఎక్కడ కలుపుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు ఏ రైతులకైనా నీళ్ళు అవసరం కాబట్టి అది వాళ్ళ అసమర్థత అవుతుంది తప్ప తెలంగాణకు నష్టం కాదు ఇంకోటి ఏంటంటే మనము నిల్వ ఉన్న నీళ్లను వాడట్లేదు అనే విషయం కూడా నేను మీ దృష్టి తెస్తున్నా ఇవాళ శ్రీశైలంకు జూరాల ద్వారా వస్తున్న నీరంతా కూడా నారాయణపూర్ నుంచి వస్తున్నదే తప్ప ఆ జూరాలను ఖాళీ చేస్తలేము మనం శ్రీశైలంలోకి వెళ్ళి వాడుకోవట్లేదు ఇంకొక అబద్ధం ఏం చెప్తుంటే ఎనిమిది వందల ముప్పై నాలుగు కంటే తక్కువ ఉంటే కు వాడొద్దని చెప్పి ఏదో రూల్ ఉందని చెప్తున్నారు ఇది శుద్ధ అబద్ధం అటువంటి ప్రోటోకాల్ లేనే లేదు ఎనిమిది వందల పది వరకు మనం పవర్ జనరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఈ రోజు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానే కాదు కాబట్టి ఎనిమిది వందల పది వరకు మనల్ని ఇది తప్పు అని అనే అధికారం కానీ హక్కు కానీ ఎవ్వరికీ కూడా లేదు విశ్లేషకులకు లేదు ఆంధ్ర పాలకులకు లేదు కాబట్టి ఆ లెటర్ ఏదో ముఖ్యమంత్రి గారికి రాసి మమ్మల్ని కరుణించండి అంటే ఏదైనా ఆలోచిస్తారేమో కానీ ప్రధానమంత్రికి రాసి ను మీ స్వాధీనంలోకి తీసుకోండి అంటే ఇంతకంటే